ఇప్పుడు మనకి పెన్షన్స్ ఎంత అమౌంట్ ఇవ్వాలి మనం మన దాంట్లో? 14,49,000 ఇవ్వాలి, అంతే కదండి. ఇప్పుడు ఎంత వచ్చింది అమ్మ అమౌంట్? అమౌంట్ 9,000 పడ్డది సార్. అదే ఇప్పుడు ఇప్పుడు పడిన అమౌంట్ ఎంతండి? 9,000 పడ్డది. 9,000 పడింది సార్? 14,49,000 రావాలి మీకు. రావాలండి. వచ్చింది 9,000. 9,000 పడ్డది సార్. మరి ఇక్కడ ఇంకా చాలామంది ఉన్నారు పంపం పెన్షన్దారులు. అదే పర్లేదు సార్. అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు అమౌంట్ రాలా? ఇప్పుడు స్టిల్ ఈ రోజుకి కూడా ఈ టైంకి కూడా 9,000 వచ్చింది. అవును సార్, నా అకౌంట్లో. అది నేను అడిగేది, అంటే కొంతమంది పెన్షన్దారులు మాకు డబ్బులు ఇవ్వలేదని మనం ఫోన్ చేస్తే ఇప్పుడు మీకు వచ్చి ఇవ్వట్లేదా, లేకపోతే రాదే రాకివ్వట్లేదా అనేది వచ్చాను. మీకు రాలేదు అమౌంట్ ఈ డబ్బులన్నీ? ఇంకో సచివాలయానికే రాలేదు అమౌంట్. 9,000 వచ్చిందంటే మీ సచివాలయానికి 9,000 అంటే ఎంతమందికి? ముగ్గురికి వస్తుంది అది ఇవ్వాలి. ఇప్పుడు ఏమైనా అమౌంట్ వచ్చిందా మీకు? అమౌంట్ వేయలేదంటండి. ఇంకా మనకేమో వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టేస్తున్నారు అందరూ. ఇదిగో మా సాక్షి ఛానల్ వారు, ఆయన సాక్షి ఛానల్ సాక్షి పత్రిక, ఇప్పుడు ఏదో వాలంటీర్లు ఆపేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆపేశారు అని వాళ్ళ పత్రికలోనే వాళ్ళ ఛానల్ని వేస్తూ ఉంటారు సాక్షి ఛానల్ వారు. కానీ వాస్తవంగా ఇప్పుడు వచ్చి కనుక్కున్నాను నేను ఇప్పుడు ఇందులో ఆరో నెంబర్. ఇప్పుడు 9,000 వచ్చిందంటండి వీళ్ళకి. 9,000 అంటే ఎంతమందికి వస్తుంది? ముగ్గురికి వస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ అక్కడ సచివాలయంకి వెళ్ళాను, ఏది 8వ నెంబర్కి, అక్కడ వాళ్ళకి 12,53,000 రావాలి. 3,80,000 వచ్చింది వాళ్ళకి. ఇదివరకు ఏంటంటే ప్రతీ నెల కూడా 30 తారీఖునే 31 తారీఖునే వచ్చేస్తుంది.